హాయ్ అండి, నమస్తే. అంటే నేను మీకు ఈరోజు పూజ గురించి చూపించాను అనుకుంటున్నా. పూజ గురించి అంటే ఏం కాదు, నేను పూజించే విధానం. అంటే నేను మనం ప్రవచనాలు వింటాం కదా, గరికపాటి కానీ చాగంటి గారు కానీ అవి ఇష్టం అన్నమాట. మనము ప్రవచనాలు వినడం అంటే ఏంటండి, ఎంతో కొంత మనం మంచి నేర్చుకోవడం అని నా ఉద్దేశం. నేను నేర్చుకున్నది ఏంటో మీకు చెప్పాలని ఒక ఫోటో. అంటే నేను జనరల్గా ఎప్పుడైనా ఇన్ని ఫోటోలు పెట్టుకొని అంతంత పూజలు అలా చేయను. నమ్మకంతో ప్రతిరోజు అర్లీ మార్నింగ్ దీపం వెలిగించడమే నాకు ఇష్టం. చూసారా, ఒక ఫోటో, ఒక అమ్మవారి విగ్రహం, ఒక దీపం. అమ్మ ఒక దీపం వెలిగించొద్దు అది ఇది అంటారన్నమాట. మనకు గరికపాటి గారు ఏం చెప్పారంటే, ఈ డౌట్స్ ఉంటాయని ఎన్ని ఒత్తులు వేయాలి, ఎన్ని దీపాలు పెట్టాలి అని అడుగుతూ ఉంటారు. అంతకాకుండా అడిగే డౌట్ ఏదో దేవుడి పైన పెట్టుకోవచ్చు కదా అని అన్నారనమాట. అయితే ఆయన ఏమన్నారంటే, ఒక మూడు ఒత్తులు పెట్టుకోండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వాళ్ళని మించింది ఇంకేముంది మన సృష్టిలో. మూడు ఒత్తులు వేసి ఒక కుందిలో మూడు ఒత్తులు వేసి చక్కగా దీపము వెలిగించి, ముఖ్యంగా ఎంత ఏంటి ఎలా అనే అనుమానంతో కాకుండా ప్రశాంతతతో దీపం వెలిగించండి. మీరు ఎన్ని దీపాలు వెలిగించినా శుభమే జరుగుతుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, పువ్వులు ఎవరివో కోసుకొచ్చి మన పటాలకు అలంకరించడం చాలా తప్పు అన్నారాయన. సేమ్ నేను కూడా అదే ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరి పూ ఏదో చిన్నప్పుడు ముచ్చటపడి కోసాను ఉండొచ్చు మా అమ్మ వద్దని చెప్పేది, అయితే ఎప్పుడు నేను కొయ్యను. వేరే వాళ్ళ పువ్వులన్నీ కొయ్యకుండా నా దగ్గర ఉంటే మట్టుకు పూలు పెడతాను, లేవనుకోండి పూ పెట్టను, దీపం మాత్రమే వెలిగిస్తాను. అలాగే మీరు కూడా ఎవరి చెట్టు పూలు కొయ్యకుండా మీకున్న దాంట్లోనే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. మనకు ప్రసాదాలు చేయాలనో అలా ఏం కాకుండా ఒక పువ్వు ఉంటే అర్పించుకుందాం స్వామికి, లేదనుకోండి మన మనస్సు అర్పించుకొని ఇలా చక్కగా ఒక దీపం వెలిగించుకొని పొద్దున్నే, అది కూడా నేను ఇష్టం వచ్చినప్పుడు చేయనండి, ఐదింటికి ఐదున్నరకే పూజ చేసుకోవడం నాకు అలవాటు అనమాట. చూసారు కదా, ఇది చెప్దామని మీకు చేశానండి. థ్యాంక్ యూ. నేను చెప్పిందే వినాలండి కాదండి, నేనే విడిమిడి జ్ఞానం. కాకపోతే మహానుభావులు చెప్పారు కదా, నేను ఫాలో అవుతున్నా. మీరు అవుతే మీ ఇష్టం, అది మీకు తెలియజేస్తున్నాను అంతే.